యాదవ్ పేరు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇటు చేవల నుంచి భీంభరత్ ప్లేస్ లో సిద్ధేశ్వర్ పేరు ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద ముగ్గురికి బీఫామ్ ఫామ్ ఆపాలంటూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది తొంభై ఏడు మంది అభ్యర్థులకు ఇప్పటికే బీఫామ్ ఫామ్ అందించిన కాంగ్రెస్ పార్టీ ముగ్గురు విషయంలో మాత్రం ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది మా ప్రతినిధి మధు లైవ్లో జాయిన్ అవుతున్నాడు మధు ఇప్పటికే వంద మంది అభ్యర్థులు ప్రకటించారు ఇందులో ముగ్గురికి బీ ఫార్మ్స్ ఆపినట్టు తెలుస్తుంది ఎందుకు ఆ ముగ్గురికి బీ ఫార్మ్స్ ఆపారు ఆ ముగ్గురికి సంబంధించినటువంటి వేరే అభ్యర్థులు పరిశీలించే అవకాశాలున్నాయి పార్టీ ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి సెకండ్ లిస్ట్ లో మొత్తం కలిపి ఫస్ట్ సెకండ్ కలిపి వంద మంది అభ్యర్థుల పేరు ప్రకటిస్తే ముగ్గురికి షాక్ ఇవ్వనుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు అటు వనపర్తి ఒకటి బోత్ అలాగే ఒకటి చేవెల్ల ఈ మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులకి కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది అయితే ఈ రెండు ఇచ్చినటువంటి లిస్టులో ఈ ముగ్గురి పేర్లు ఉన్నాయి వనపర్తిలో చిన్నారెడ్డి పేరుంది బోత్లో అక్కడ అభ్యర్థి వెన్నెల అశోక్ పేరుంది అలాగే భరత్ పేరు చెవెలలో అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది కానీ ముగ్గురికి బీ ఫామ్ అందచేయద్దు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గాంధీ భవన్కి సూచన చేసినట్టుగా తెలుస్తుంది ఈరోజు ఉదయం నుంచి ఇంకా కంటిన్యూ ప్రాసెస్లో ఉన్నారు బీ ఫామ్స్ తీసుకుంటున్నారు ఈ వంద మంది నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా తొంభై ఏడు మందికి బీ ఫామ్స్ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గాంధీభవన్ వర్గానికి టీపీసీసీకి సంబంధించినటువంటి నాయకులకు సూచన చేసినట్టుగా సమా సమాచారం ఉంది సో మూడు బీ ఫామ్లు ఆపుతూ ఉన్నారు చిన్నారెడ్డిని మారుస్తూ అక్కడ శివసేనారెడ్డి యువసేన యువజన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డికి పేరు ఆయనను పరిశీలనలోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది లేదు అంటే జూపల్లి కృష్ణారావుతో పాటు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మెగారెడ్డిని పరిశీలనలోకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది ఒకటి చేవెళ్లలో భీంభరత్ పేరు దాదాపు ఖరారైపోయింది ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆ అభ్యర్థి కూడా బీఫామ్ ఇవ్వద్దు అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా పార్టీలో చర్చ జరుగుతూ ఉంది అక్కడ కూడా సిద్ధేశ్వర్ అనేటువంటి అభ్యర్థి పేరు తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆయన కూడా మొన్నటి వరకు పోటీలో ఉన్నారు అప్లై చేసుకొని ఉన్నారు తర్వాత ఒకటి బోత్ నియోజకవర్గంలో అక్కడ కూడా అభ్యర్థి పేరు మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది వెన్నెల అశోక్ పేరును ఇప్పటికే ఖరారు చేసినటువంటి నేపథ్యంలో అక్కడ మరొక పేరు పరిశీలనలోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది నరేష్ జాదవ్ కానీ ఇంకా ఎవరైనా అభ్యర్థి అక్కడ ఎవరైతే పరిశీలనలో ఉన్నారో వారి పేరు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ప్రస్తుతానికి నరేష్ జాదవ్ పేరు వినిపిస్తూ ఉంది సో కాంగ్రెస్ పార్టీ ఈ వంద ఆ మంది అభ్యర్థుల పేర్లలో ముగ్గురికి శాఖ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ముగ్గురు పేర్లు మార్చే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది చిన్నారెడ్డి పేరు ఖరారైంది ఏసీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సో కానీ అక్కడ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తుంది మేఘారెడ్డి తర్వాత శివసేన రెడ్డి పేరు పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది రామ్ సంబంధించిన ఈ మూడు స్థానాలకు సంబంధించిన క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది మిగతా అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్తో పాటు ఇది కూడా వచ్చే అవకాశం ఉందా అంటే ఏ రకమైనటువంటి ఒత్తిడి పనిచేస్తున్నాయి ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ మూడవ లిస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా నూట మొత్తం నూట పంతొమ్మిదిలో వంద వంద పేర్లు అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో పంతొమ్మిది అభ్యర్థులు ఖరారు కావాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు రాత్రికి కానీ లేదంటే ఉదయం కానీ లిస్ట్ వచ్చే అవకాశం ఉందనేటువంటి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి సో ఈ పంతొమ్మిది పేర్లతో పాటు ఈ ముగ్గురు అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి విషయంలో వారి బీఫాం ఇవ్వద్దు అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ముగ్గురు ప్లేస్లో ఇంకొక ఈ ముగ్గురు కొత్త పేర్లు రానున్నాయా అనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసేటువంటి మూడవ లిస్టు పైన ఈ ముగ్గురు అభ్యర్థిత్వానికి సంబంధించిన అంశం తేలనుంది ఒకటి వనపర్తి ఒకటి చేవెల్లా ఒకటి బోత్ నియోజకవర్గం సో ఈ ముగ్గురికి సంబంధించినటువంటి బీఫామ్లు ఆపడంతో మరి ఈ ముగ్గురు పేర్లలో ఇందాక పార్టీ పరిశీలనలు ఇస్తున్నటువంటి పేరులో ఎవరి పేరును ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉందో తేలాల్సినటువంటి మెగా మేఘారెడ్డి కానీ శివసేన రెడ్డి కానీ అటు వెన్నెల అశోక్ ప్లేస్లో నరేష్ జాదవ్ కానీ ఇటు చేవేలలో వచ్చేసి సిద్ధేశ్వర్ పేరు కానీ పరిశీలనలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది భీంభరత్ పేరుని అలాగే నరేష్ జాదవ్ని చిన్నారెడ్డికి సంబంధించిన భీ ఫామ్లు అందజేయాల్సిన అందజేయద్దు అనేటువంటి సమాచారం అందినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతానికి మాత్రం బీఫామ్ల పరంపర కొనసాగుతా ఉంది ఉదయం నుంచి గద్దర్ కూతురు వెన్నెల కావచ్చు అజారుద్దీన్ కావచ్చు ఇంకా పలు నాయకులు గజ్వేల్ నుంచి కావచ్చు చాలా మంది నాయకులు వచ్చారు ఇక్కడ నుంచి బీఫామ్ తీసుకున్నారు బయటకు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి గోషమాల నుంచి దాదాపు మిగతా ప్రా మిగతా ప్రకటించినటువంటి పేర్లు ఎవరి పేర్లు పెద్ద కన్ఫ్యూజన్ లేదు మూడు మాత్రమే ఆపమన్నట్టుగా అధిష్టానం నుంచి పిసిసి వర్గాలకు సమాచారం ఉన్నట్టుగా ఫర్ తెలుస్తుంది మాధు ఇది మొత్తం మీద వంద మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తొంభై ఏడు మందికి మాత్రమే బీఫార్మ్స్ ఇచ్చింది ఇక మిగతా ముగ్గురు విషయంలో పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ముగ్గురికి బీఫామ్ ఆపాలంటూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది బీఫామ్ అందరి నేతల్లో వనపర్తి అభ్యర్థి చిన్నారెడ్డి బోధ అభ్యర్థి వెన్నెల అశోక్ చేవిల అభ్యర్థి భరత్ ఈ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు కూడా ఆయా స్థానాల అభ్యర్థులను మార్చే ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే నెలకొంది ఈ ముగ్గురికి సంబంధించి మరి కొత్త వారిని ఈ ముగ్గురి స్థానాల్లో కొత్త వారికి బీ ఫామ్ ఇవ్వనున్నారా అనే సందిగ్ధం కూడా నెలకొన్న పరిస్థితి ప్రస్తుతానికి ఉంది మిగతా పంతొమ్మిది మంది అభ్యర్థుల జాబితాతో పాటు ఈ ముగ్గురు సంబంధించిన క్లారిటీ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక వనపర్తికి సంబంధించి చిన్నారెడ్డికి బీఫామ్ ఫామ్ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవ్వబోదంటూ కొత్తగా చేరినంటే మేఘారెడ్డి అంటున్నారు బీఫామ్ తనకి